2000 మీరు ఈ మధ్య చూస్తే ఎప్పుడు లేని విధంగా చంద్రన్న మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. చంద్రన్న ఇక్కడ శాసనసభ్యుడిగా రాకుండా ముందర అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గొప్ప మన నియోజకవర్గం ఉందా లేదా తెలియని పరిస్థితి. అలాంటిది మన చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రోడ్లు వేశారు, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చారు, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు, మన యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు మన సొంత నియోజకవర్గంలో కల్పించారు. 2014 నుంచి 2019 వరకు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్దిలోనే 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ది చేశారు మన చంద్రన్న. ఇప్పుడు అడుగుతున్నా గత 2 సంవత్సరాలుగా వైకాపా మన నియోజకవర్గం ఈ సభాముఖ వాళ్ళు వచ్చి మీ ఓట్లు అడుగుతారు తల్లి, ఏమని అడుగుతాడు? రోడ్లు వేసినారా? రోడ్లు వేసినారా? ఒక ఇల్లు కట్టినారా? ఒక అభివృద్ధి కార్యక్రమం నియోజకవర్గంలో చేశారా? కనీసం ఒక్క పరిశ్రమ కుప్పం నియోజకవర్గం తీసుకొచ్చారా? ఏమా గత 2.5 సంవత్సరాలుగా జగన్ రెడ్డి ఏనాడైనా కుప్పంకి వచ్చాడా? అంతేందుకు సమీక్ష చేసినప్పుడు ఏనాడైనా నోరు నుంచి కుప్పం అనే మాట పలికాడా? కానీ ఇప్పుడు వచ్చారు ఓట్లు ఓటు వేసే టైంకి ఇప్పుడు గుర్తొచ్చాం. ఇప్పుడు వచ్చి దౌర్జన్యం చేస్తారు, రౌడీలు వస్తున్నారు, ఎర్రచంద్ర స్మగ్లర్లు వస్తున్నారు, గుండాలు వస్తున్నారు. వచ్చి ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని ఈరోజు ఆల్రెడీ సృష్టిస్తున్నారు. కుప్పం అంటే ఒక పవిత్రమైన దేవాలయం. ఏనాడు మన నియోజకవర్గంలో గొడవలు జరగలేదు తల్లి, ఏనాడు మన నియోజకవర్గంలో గొడవలు జరగల. చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీకి స్వేచ్ఛ ఇచ్చాం, మీరు ధర్నా శాంతియుతంగా చేసుకోవాలంటే చేసుకోండి అని చెప్పాం. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏమా శాంతియుతంగా ఉందా కుప్పం? ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లాలంటే పోలీసులు ఆపుతారు. చంద్రన్న ముఖ్యమంత్రిగా కుప్పం వచ్చినప్పుడు ఏనాడు పోలీసులు ఆపలేదు తల్లి, ఇంతమంది పోలీసులు నేను చూడలేదు తల్లి. నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి 6 చెక్పోస్ట్ దాటి వచ్చాను తల్లి. ఎందుకంత భయమో నాకు తెలియదు. వైకాపాకి ఎందుకంత భయం తల్లి? అంటే మీరు కొడతారని భయమా, మీరు తరుముకుంటారని భయమా అని అడుగుతున్నా. ఎంత రౌడీజం, ఏనాడని ఇంతమంది పోలీసులు చూసామా? ఒక్కొక్క ఊరికి 2 ఎస్ఐలా, ఏదో ఊర్లో అందరు దొంగల్లాగా, మనందరూ దొంగతనం చేసేవాళ్ళగా వచ్చి చూస్తున్నారు. అందరినీ ఇట్లా చూస్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం తెలి, స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు రాజ్యాంగం అని కల్పించింది గుర్తుపెట్టుకోవాలా మనందరం. అది మర్చిపోకూడదు. ఈ పవిత్రమైన దేవాలయంలో మనందరం దేవుడిగా భావించే చంద్రన్ని ఆశీర్వదించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో 12 మున్సిపాలిటీలు 1 కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నామా, ఎక్కడ ఇంత దౌర్జన్యం లేవు, ఎక్కడలా ఒక కుప్పంలోనే జరుగుతుంది. అంటే ఎంత భయపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. అంటే పసుపు జెండా చూస్తే కూర్చోబడుతుంది, పసుపు జెండా కడితే పీకేస్తారు, పసుపు చొక్క వేసుకుని వెళ్తే పోలీసులు ఆపుతారు, పసుపు గండం వేసుకుంటే ఎందుకు వేసుకుంటున్నారు? అయ్యా ఇక్కడున్న కార్యకర్తలు చెప్తున్నా, 11 కేసులు పెట్టారు నా పైన, 2019 నుంచి 11 కేసులు పెట్టారు, 307 పెట్టారు. అని మన సాక్షి ఏ తప్పు చేయలేదంటే దమ్ము ధైర్యం తెరవదు నేను ఇక్కడ నిలబడుతున్నా.
మీ నాయకులాగా దేశం దొబ్బి జైలుకొని వెళ్ళట్లేదు కదా. మీలాగా లక్ష కోట్లు దొబ్బి నేనొని జైలుకి వెళ్ళట్లేదు. ఈ మాత్రం ఈరోజు మీ ముందు నిలబడింది. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కుప్పం. మనం చూసాం 2019 ఎన్నికల ముందు జగన్ రెడ్డి మాట్లాడుతూ ఇట్లా చేయకపోయాడు పెంచుతూ పోతారని. ఓ ఎంత పెద్ద వంశరాంకురా పెంచడమా వాళ్ళ మాటలు అవునా కదా పెంచాడమ్మా చింతపండు ధర పెరిగిందండి చింతపండు ధర ఏమన్నా నూనె ధర పెరిగిందా గ్యాసర్ పెరిగిందా ఇన్ని ఛార్జీలు పెరిగినాయా పెట్రోల్ డీజిల్ పెరిగిందా అన్ని పెంచుతూ పోతున్నాడు ఈయన. ఇంకా ఒక పక్కన ఈయన పేరు నేను కటింగ్ మంత్రి కటింగ్ చేసిన చంద్రన్న బీమా పోయే పెళ్లి కానుకలు పోయే అన్న క్యాంటీన్ ఎత్తేసా విదేశీ విద్యా పాయే ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్క లోన్ కూడా ఇవ్వ అది పాయే బీసీ కార్పొరేషన్ ఒక్కరికి ఆదుకోలే అది పాయే. ఇక కటింగ్ ముఖ్యమంత్రి కాబట్టి ఏంటినా చెప్పండి తల్లే. ఇంకా మనం చంద్రన్న సొంత డబ్బులతో ఎన్టీఆర్ సుద్దలో పెడితే అది కూడా నీళ్లు రాకుండా చేశారు. ఇప్పుడు చెప్తున్నా కరోనా చెప్తున్నా నేను మంత్రిగా ఉన్నప్పుడు 300 కోట్లు తెచ్చిపెట్టిన కుప్పానికి ఇప్పుడు వచ్చేటప్పుడు అడుగుతున్నాను నువ్వు 300 కోట్లు తెచ్చిపెట్టావు చెప్పాయా 3 పైసలు తెచ్చిపెట్టావు చెప్పాయా అని అడుగుతున్నా. అభివృద్ధి చేసింది మేము ఓట్ల అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. ఎంతమంది అమ్మా చంద్రన్న ఓడించడానికి ఎంతమంది అన్నా మన దేవుడిని ఓడించడానికి అయ్యా ఇన్ని ఎమ్మెల్యేలా ఇంతమంది మంత్రిలా ఇంతమంది రౌడీలా ఇద్దరు ఎంపీలు పోలీసులు 1000 మంది 1000 మంది ఇదండి పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు కానీ 15వ తారీఖు నాడు ఎస్పీని డిఎస్పీని హైకోర్టు ఇచ్చింది రాపిడ్ రాస్పీని డిఎస్పీని పిలుస్తున్నారు హైకోర్టు పిలుస్తుంది అందరి ఎస్ఐ గారు పిలుస్తుంది సిఏ గారు పిలుస్తుంది చివరికి కానిస్టేబుల్ గారు కూడా తప్పు చేస్తే వాళ్ళు కూడా కోర్టు గడపలు తొక్కే పరిస్థితి వస్తుంది. సో ఎవరు భయపడదండి ఎవరు అధైర్యపడదండి ఇది మన దేవుడు చంద్రన్ని గెలిపించిన మంచి అవకాశం. ఈ రౌడీజాన్ని ఆపేదానికి మంచి అవకాశం. గత 2.5 సంవత్సరాలుగా రౌడీలు తిరిగారు మన వీధిలో అనేక ఇబ్బందులు పెట్టారు. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేదానికి ఇది మంచి అవకాశంగా ఇక్కడున్న ప్రజలందరినీ భావించాలని కోరుతున్నా తల్లి. ఇంకా 3-4 రోజుల్లో ఎన్నికలున్నాయి తల్లి. ఈ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు తల్లి. ఈ ఎన్నికల్లో మీరు చూస్తే ఒక్క పక్కన వాళ్ళు ఇంటి పన్ను పెంచారు అవునా కాదమ్మా పెంచారా ఇంటి పన్ను ఇంకా చెత్త పని కూడా పనిచేస్తారు కదా ఏమంటాం వాళ్ళని చెత్త మీద పనిచేసే వాళ్ళు ఏమంటాం చెత్త ప్రభుత్వం అంటాం వాళ్ళని అయిన దగ్గర చెప్పి ఫీల్ అయ్యారు బాగా తాలిపోలేదు ఈరోజు. అందుకే మున్సిపాలిటీ గెలిపించాం తల్లి చెత్త పన్ను మన పాత్ర రేటుది చెత్త పన్ను పెట్టేస్తాం ఇంటి పన్ను పాత్ర రేటు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదమ్మా మన కార్పొరేటర్లు మనల్ని గెలిపించండి కౌన్సిలర్ని గెలిపించండి మళ్ళీ మొదటి 100 రోజులు అన్న క్యాంటీన్ మళ్ళీ తెరిచే బాధ్యత అయ్యా వైకాపా నాయకులు హెచ్చరిగా జారీ చేస్తున్నా ఇది దేవాలయం మీరు ఎంత డబ్బులు ఇచ్చినా కుప్పం ప్రజల అమ్మకానికి లేరని ఈ సభ హెచ్చరిక జారీ చేస్తున్నా. మీ దౌర్జన్యాలు మీరు చేసే ఏదో పనులు ఇడుపుల పాయలు చేసుకోండి
కానీ పవిత్ర దేవాలయ కుప్పంలో మటుకు మేము సైతం తగిన గుణపాఠం ఓటు ద్వారా చెప్పాలని ఇక్కడ అన్న ప్రజలందరూ నేను కోరుకుంటూ అమ్మా గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడో చంద్రుని కలవాలన్నా మా ఇంటి తలుపులు మీకు తెరుచుంటాయి గ్రామంలో చాలా మంది వచ్చారు అమరావతికి ఎప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలా కుప్పమండి రాండి కూర్చోండి చంద్రంలో ఎంత పెద్ద మీటింగ్ లో ఉన్నా బయటకు వచ్చావు మంత్రులు కూడా కాలని బయటకు వచ్చి కలిసి మీ సమస్య తెలుసుకుని పరిష్కరించిన తర్వాత ఇప్పుడు కూడా మాత్రమే అమరావతిలో కానివ్వండి హైదరాబాద్ లో కానివ్వండి మా ఇంటి తలుపులు ఎప్పుడూ మీకు తెలుసుంటాయి వైకాపా మండల నాయకుడు జగన్ రెడ్డి గొప్పదిలేడా అని అడుగుతున్నా ఇక్కడున్న వాళ్ళ అభ్యర్థి ఒక్కసారి వెళ్ళాడు వాళ్ళ అభ్యర్థి గేడి మంత్రం కొట్టాడు అది ఏడుసుకోండి మంత్రం కొట్టాడు ముఖ్యమంత్రి ఏడు కొట్టాడు అలా ఉండే పరిస్థితి